హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము అంగన్వాడీలో అంటే చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉన్నారనుకోండి, సో మనం అంగన్వాడీలో జాయిన్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి 6 ఇయర్స్ వచ్చేంత వరకు ఎగ్స్ అలాగే పాలు అనేవి ఇస్తూ ఉంటారు. సో అంగన్వాడీలో పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలు అన్నీ కూడా వేరొక బౌల్లో కానీ అందులో వేసిన తర్వాత ఆ డొక్కు ఉంటుంది కదా, ఆ బాక్స్ని మనం ఊరికే బయట పడేస్తూ ఉంటామండి. సో ఇది దేనికి పనికి రాదు అని ఈ పాలు బాక్స్ని అంటే ఎంటీగా ఉండేటప్పుడు దీన్ని ఏంటి అంటే మనం ఒక డస్ట్బిన్లో అయితే వాడుకోవచ్చండి. మనం సింక్ దగ్గర గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో సింక్ దగ్గర మనకి హోల్ అనేది ఉంటుంది కదండి, ఏదైనా డస్ట్ మనకి ఆ హోల్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, సో ఇంకా వాటర్ అంతా కూడా సింక్లో బ్లాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటాయి. సో మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. మనం ఏదైనా సరే ఫుడ్ అనేది తిన్న తర్వాత వెంటనే డస్ట్ ఏదైనా ఉన్నా సరే, అంటే ఎంగిలి అన్నం కానీ ఏది ఉన్నా సరే ఈ విధంగా ఇలాంటి బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ డస్ట్బిన్లో అయితే సింక్ పక్కన యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్, చాలామంది దొండకాయ ఫ్రై చేసేటప్పుడు నార్మల్గా వాటర్లో క్లీన్ చేసేసి కట్ చేసేసి మన ఆయిల్లో ఫ్రై చేసేసి వేసేస్తూ ఉంటామండి, కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఎప్పుడైనా సరే ఇలా కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే బాగా పండిపోయిన ఉంటాయి కదా, వాటిని ప్రక్కకు తీసేసి ఇలా లేతగా ఉన్న వాటిని ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ కానీ ఏదైనా ఒక తవలు, స్మూత్గా ఉన్న తవలు తీసుకొని నీట్గా అన్నింటిని కూడా క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత మీరు కర్రీ కనుక ప్రిపేర్ చేశారనుకోండి, మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి, పొడి పొడిగా వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్, మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఈ టిప్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యిందనే చెప్పొచ్చు. మనం ఫ్రిడ్జ్ అనేది కొంటూ ఉంటాం, సో ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఫ్రిడ్జ్కి మనకి లాక్ అనేది ఇస్తారు కదండి, లాక్ ఇచ్చేటప్పుడు ఈ లాక్ని మనం ఒక్కొక్కసారి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము, ఒక్కొక్కసారి పోతుంది. సో ఇలా పోయేటప్పుడు ఫ్రిడ్జ్ని ఎలా వేయాలి ఎలా తీయాలి అనే ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏదైనా డ్రింక్ బాటిల్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టామనుకోండి, మాటి మాటికి ఫ్రిడ్జ్ తీయడం, ఫ్రిడ్జ్ డోర్ తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇంట్లో సిజర్స్ అనేవి ఉంటాయి కదా, ఇలాంటి చిన్న కత్తెర్లు, సో ఇలాంటి సిజర్ని తీసుకొని ఈ విధంగా ఇటు లెఫ్ట్ సైడ్ కనుక తిప్పారనుకోండి, మీరు ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి లాక్ అనేది పడుతుంది, ఇలా రైట్ సైడ్ తిప్పితే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మా పిల్లలైతే డైలీ కూడా ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం లాంటివి చేసేవారండి. సో అలాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్ నుండి కూలింగ్ కూడా బయటకు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా సిజర్ తోటి ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్, మరొక బ్యూటిఫుల్ యూస్ఫుల్ టిప్ అండి, ఈ టిప్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. సో మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇంటికి లాక్ అనేది వేస్తూ ఉంటాం కదండి, తాళం వేస్తూ ఉంటాము. తాళం వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం డైలీ వేయం కదా ఎప్పుడో ఊర్లు వెళ్ళేటప్పుడు, ఏ నెలకు ఒక్కసారి, 2 మంత్స్ 3 మంత్స్కి ఒక్కసారి వేస్తూ ఉంటాము, అయితే కొంతమందికి 1 ఇయర్ ఒక్కసారి అయితే వేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు లాక్ ఏమవుతుంది, ఈ తాళం అనేది పట్టేయడం లాంటివి జరుగుతుంది, అంటే తుప్పు పట్టేయడం లాంటివి, అలాగే లోపల ఏదైనా ప్రాబ్లం అయ్యి లాక్ అనేది గట్టిగా పట్టదండి. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క టిప్ని అయితే ట్రై చేయండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో ఇలాంటి ఫ్రై చేసుకునే జల్లెళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి కదండి, అలాంటిది ఒకటి తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టండి. ఈ విధంగా మనకి లాక్ అనేది ఉంది కదా, ఈ తాళాన్ని అయితే అందులో పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కూడా కొంచెం హీట్ చేయండి. సో ఇలా హీట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి లాక్ అనేది చాలా ఈజీగా పడుతుందండి. సో నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.